తదేవ బ్రహ్మత్వం. ఇప్పుడు ఆ ఎరుక గురించి మీరు కొద్దిగా గమనించాలి. ఎలాగంటే ఇప్పుడు వాక్కు మనస్సు కూడా, వాక్కు మనస్సు నుంచి వస్తుంది కాబట్టి మనల మనస్సునకు ఎరుక అంటే మనస్సునకు మూలంలో ఉండే ఎరుక. ఏమంటే ఇప్పుడు ఘట ఉందనుకోండి, దృష్టి గోచరం చూపుకు తెలియబడుతుంది. చూపు ఉందనుకోండి, మనస్సుకు తెలుస్తూ ఉంటుంది చూపు. మీరు చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను అని మనస్సు చేత తెలుసుకుంటూ ఉంటాను. కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకుని చూడటం మానేసినాను అని మీకు మనస్సుకు తెలుస్తాను. కాబట్టి చూపును మనస్సుతో తెలుసుకుంటాను. మనస్సును ఎలా తెలుసుకుంటారు? సాక్షిగా ఉండి మనస్సును తెలుసుకుంటారు. సాక్షిగా ఉండి ఆ సాక్షిని ఎలా తెలుసుకుంటారు? సాక్షి స్వయం ప్రకాశము, సాక్షాత్ అది స్వర్గాది లోకముల వలె పరోక్షము కాదు, ఘటాదుల వలె ప్రత్యక్షము కాదు, సుఖ దుఃఖాది మనస్థితుల వలె సాక్షి భాష్యము కూడా కాదు. సుఖ దుఃఖాది మనస్థితులు ఎవరికి తెలుస్తాయి? సాక్షికి తెలుస్తాయి. మరి సాక్షి ఎవరికి తెలుస్తారు? సాక్షికి తెలియదని అది స్వయం ప్రకాశము. కాబట్టి ఎత్ సాక్షా ఏది సాక్షి రూపముగా ఉంది
చైతన్యము
ప్రతిపత్తి ఆచరణమందున ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ ఈస్ ఇన్కాన్సిక్వెన్షియల్. అకించిత్ కరము అంటారు సంస్కృతంలో. ఏ ఆచరణలో ఉన్నా ఆయన జుట్టు ఏమైనా క్రాసింగ్ ఉంటుందా, లేకపోతే జడలు ఉంటాయా, లేకపోతే ఉండాలని చూసుకుంటాడా, అంటే ఏమస్యా తేనా ఏ ఎలా ఉంటే ఎలా ఉంటాడు అని స్థుతి. అంతేకాని పర్టికులర్ హెయిర్ స్టైల్ అని పట్టుకోవాలి అని చెప్పడం ముందు అడుగుతాడు. ఆయన ఏం భోజనం చేస్తాడు, జపాలు తింటాడా, అప్పుడు తింటాడా, ఏ తింటే తింటాడు అని స్థుతి. మిగతా వాళ్ళకి ఏమి ఆత్మ ప్రత్యయము ఇంపార్టెంట్ అయి కూర్చుంటే ఆయనకు అవి ఇంపార్టెంట్ కాదు అని స్థుతి. అంతే చేస్తాడు పల్గామంలో దారు తీసుకుంటాడు, ఏం చేస్తే అది
మనస్సు యొక్క ప్రవాహం ఆగిపోతే, అంటే వెన్ ద మైండ్ ఈస్ కంప్లీట్లీ స్టిల్, అంటే నేను ఇంకా ముందు చున్నాను పక్కన వాళ్ళు ఉంటారు అదంతా జాగ్రత్తగా వస్తుంది. ఆ రకమైన సటిల్ మూమెంట్ ఉంటుంది మనస్సుకి, అది కూడా ఆగిపోయి మీరు కంప్లీట్లీ స్టిల్ అయినప్పుడు మైండ్ ద వేకింగ్ స్టేట్ ఈజ్ నో మోర్. అది బ్రాహ్మణ్యావస్థ, తురీయావస్థ అంట. అదేమీ అవస్థ కాదు, కానీ మెటర్నిటీ అవస్థ అన్నారు కాబట్టి దాన్ని కూడా అవస్థ అంట. చూడండి, అది అవస్థ కాదు, మూడో అవస్థ, అది అవస్థలకు అతీతమైంది. కానీ శంకరులు దాని అవస్థ అంటారు, ఈ ప్రవాహంలో పడింది కాబట్టి అవస్థ అంట. ఎవరైనా మాట్లాడాల్సిన అవస్థ అంటే ఉప్పు కొట్టుకూడదు, అదే వస్తే ఉన్నాము ఉప్పు కొట్టుకోకూడదు, అలాగా అది ఇమ్మెచ్యూరిటీని సూచిస్తుంది. అదిగో అవస్థ అంటున్నాడే ఈయన, తురియాన్ని అవస్థ అంటున్నాడు అని అలాగా ఉప్పు కొట్టుకోకూడదు. బ్రాహ్మణ్యం అది అవస్థ కాదు, అవస్థలన్నింటికీ అతీతమైంది. అయినా కూడా అవస్థని వర్ణిస్తారు బ్రాహ్మణ్యావస్థ. ఇప్పుడు మీరు మౌనంగా ఎలర్ట్గా ఉన్నారనుకోండి, అది జాగ్రత్త వస్తాయా కాదు, స్వప్నమా కాదు, సుషుప్తియా కాదు, అంతే, అదే తురిగా ఉంటాయి. నాలుగో మూడు కాదు నాలుగో అయితే నిన్న జాగ్రత్త సుషుప్తి అంట. ఇప్పుడు సుషుప్తిని అనుకరించుట మీరేం చేయాలంటే, మీరేం చేయాలంటే నిద్ర సుషుప్తిని అనుకరించాలి. సుషుప్తి మెడిటేషన్, నిద్రలో ఏముంటుంది గుర్తు చేసుకోండి. నిద్రలో ఏమేమి ఉండదుగా, నిద్ర ఎలా ఉంటుందో గుర్తు చేసుకోండి. నిద్ర మీ ప్రశ్నలు, మీ ప్రశ్నలు అడిగితే సమాధానం ఉండదు. డోంట్ ఆస్క్ హౌ, జస్ట్ డూ ఇట్. ఏమిటి, కళ్ళు మూసుకుని నిద్రలో ఉన్నట్టుగా ఉండాలి. ట్రై చేయండి, నిద్రలో కళ్ళు మూసుకోండి, మూసుకుని నిద్రలో ఉన్నట్టు ఉండండి, నిద్రలో ఉన్నట్టు ఉండాలి. మౌనం అయిపోతుంది, మౌన మెడిటేషన్లో అదో పడుతుంది. సో ఇమిటేట్ స్లీప్, జస్ట్ ఇమిటేట్ స్లీప్. యు డూ లైక్ దిస్, రికలెక్ట్ స్లీప్, నిన్న రాత్రి గాఢ నిద్రను ఒకసారి గుర్తు చేసుకోండి, అండ్ జస్ట్ బీ లైక్ దాట్. అది ఎలాగండి, మీరు అది ఎలాగండి అన్నారంటే ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి, ఇంకేమీ చెప్పి చేస్తారు. అది ఎలాగన్నట్టు ఏముంటుంది, అయిపోయింది అక్కడికి, అదే ఎక్కువ డిస్క్రిప్షన్ అయిపోయింది అక్కడికి. కాబట్టి అలా మౌనంగా ఆత్మనిష్ఠుడే ఉంటా. కనుక దాని ఇంపార్టెన్స్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్, మౌనంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అదే బ్రాహ్మణ్యావస్థ. ఇప్పుడు ఇది ఈ మౌనముగా ఉన్నప్పుడు ఉండేటువంటి ఆ సాక్షాత్పక్షాత్ బ్రహ్మ అని అన్నామే, అది దానికి ఆకలి దర్పికలు ఉండవు. ఆకలి దర్పికలు దేహానికి ఉంటాయి, దానికి ఉండవు. సుఖ దుఃఖాలు దానికి ఉండవు, మనస్సు ఉంటే సుఖ దుఃఖాలు. జన్మ మృత్యువులు దేహానికి ఉంటాయి, ఆకలి దర్పికలు ప్రాణానికి ఉంటాయి. ఈ మూడింటికే ఉంటాయి, దేహంలో జన్మ మృత్యువులు, ప్రాణశక్తికి ఆకలి దర్పికలు, మనస్సుకి సుఖ దుఃఖాలు ఉంటాయి. ఈ ఆవు కూడా ఆ ఆత్మనిష్ట, ఆ మౌనానికి ఆత్మనిష్టకు ఉండదు. అది అది నిత్యతృప్త. మీరు నిత్యతృప్తిని కనుక అభ్యాసం చేస్తే మీకు మౌనం వచ్చేస్తుంది. మీకు మౌనము లేకుండా మనస్సు యొక్క కదలిక ఎందుకు వస్తుందో తెలుసునండి. ఏదో ఒక కామన, అపేక్ష, ఇంట్రెస్ట్, అభిరుచి, లేదా ఏదో భయం, బెంగ ఉంటుంది. అందుగురించి మీకు ఆ మౌనం చిక్కదు. సపోజ్ యూఆర్ నిత్యతృప్త, నిత్యతృప్త, దాన్ని చిన్న చిన్న వాటితో అభ్యాసం చేయాలి. చిన్న చిన్న వాటితో బ్రేక్ఫాస్ట్ కావాలి, ఏదో ఒకటి ఉంటే సరిపడుతుంది, ఏదో ఒకటి ఉంటే సరిపడుతుంది. దోషి ఉంటే పర్వాలేదా, పర్వాలేదు, అటుకుంటే అటుకు కూడా పర్వాలేదు, ఏదో ఒకటి సరిపడుతుంది. భోజనము ఏదో ఒకటి సరిపడుతుంది, కూడా పప్పు పులుసు పెరుగు బాగానే ఉంటుంది, ఏమంటే ఈ పూటకి కూడా పప్పు పులుసు పెరుగు లేవంటే జొన్న రొట్టె పప్పు ఉన్నది సరిపడుతుంది. జొన్న రొట్టె రోజు తినేదాంట్లో సరమే తినగలుగుతారు, నిజానికి రోజు జొన్న మామూలుగా కూడా పప్పు పులుసు అర్థమైతే డబ్బులు పెరుగుతుంది,
జ్వరంటే అయితే చాలా కరెక్ట్ అవుతుంది, విచ్ ఇస్ గుడ్. ఈ పోటీ చాలా బాగుంది, అన్నిటికీ తృప్తే, అన్నిటికీ తృప్తే, ప్రతిదీ తృప్తే, ప్రతిదాని ఎందు గుణాన్నే స్వీకరించడం తృప్తిగా ఉంది. నిత్యతృప్తి, నిత్యతృప్తావస్థలో మీ మనస్సు తనంత తానుగా నిశ్చలమైంది. అసలు మీకు మనస్సు యొక్క చరణానికి హేతువు రాగద్వేషాలే, అసంతోషం, ఎ జనరల్ సెన్స్ ఆఫ్ అన్సాటిస్ఫాక్టరీనెస్ అంటారు, ఎ జనరల్ సెన్స్ ఆఫ్ అన్సాటిస్ఫాక్టరీనెస్. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, పెద్ద 10 ఎకరాల తోట, దాంట్లో ఆశ్రమం, 10 ఎకరాల భూమిలో ఆశ్రమం. ఇప్పుడు ఆ భూమి ఖరీదు 10 కోట్లు, దాంట్లో ఆశ్రమం. ఆయన ఏదో అసంతృప్తితో తండాలనుకుంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకేమో 1 కోటి రూపాయలు ఉన్నాయి, శిష్యులు ఉన్నారు, లోకంలో ఏదో ప్రఖ్యాతి ఉంది, టీవీ వాళ్ళు మోసుకుపోయి ప్రోగ్రాములు వేసి చూపిస్తూ ఉంటారు, అన్నీ ఉన్నాయి, కానీ ఏదో అసంతృప్తి. ఈ అసంతృప్తిలో చూసారా, ఇప్పుడు వృద్ధాశ్రమానికి మీరు వెళ్ళారనుకోండి, ఒకసారి వృద్ధాశ్రమంలో ఒక పండితుడు, ఒక ఆయన పండితుడైనా సంస్కృతంలో పుస్తకం ఒకటి రాశారు, దాన్ని ఆవిష్కరించారు, వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఎవరు ఆవిష్కరిస్తారు? ఆ వృద్ధాశ్రమం వాళ్ళకు చెప్పారు. వాళ్ళు నా క్లాసెస్ అటెండ్ అయ్యారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. కానీ మా వృద్ధాశ్రమానికి రావాలి ఒకసారి, అంటే బొమ్మాయి బొద్దు పెట్టకుండా ఏదో కొంత ఫ్రీ టైం ఉంటే అది ఉంటా మీరు కాదేస్తే నాకు బొరుగు అనుకుంటుంది అని నేను అన్నా. అంటే అలా కాదండి, ఒక పండితుడు మా వృద్ధాశ్రమంలో ఉన్నాడు, ఆయన పుస్తకం ఒక ప్రసెట్ దాన్ని మీ చేత ఆవిష్కరింపజేస్తే ఆయన పెద్ద ఆయన సంతోషిస్తా అవసరాలు మీద వెళ్ళా. వాళ్ళందరినీ పోగేసి సరే ఆ వృద్ధుడు పళ్ళు కొట్టుకున్నట్టు పట్టుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో ఆ పండితుడి పుస్తకాన్ని నేను ఆవిష్కరించి అక్కడ చిన్న సవరణ చేసి ఆయన ముఖం చాలా ఆనందంతో వెళ్ళచ్చు. నేను ఆయనతో అడిగాను, చాలా సంతోషమైన పుస్తకం అంటే ఆయన ఏదో అసంతృప్తి వ్యక్తం చేశారు. నాకు ఊరు కూతురు అంటే చింత చేయకండి, కొట్టుకుని ఇప్పుడు మేమందరం మీ కొట్టుకుని కూతురులోనే, వీళ్ళందరూ మీ కొట్టుకుని కూతురులేగా. ఇప్పుడు రాణి కొడుకు గురించి, రాణి కూతురు గురించి చింత ఎందుకు చేస్తారు? ఇంకొకరు వీళ్ళందరూ అదేం చేశారు, వీళ్ళని కూతురు, వీళ్ళని కొడుకులు, నేను కూడా మీ కొడుకులు అంటే ఆయన పెద్ద వయస్సు, ఆయన కొడుకుంటే నేను ఆయనతో ఉంటాను. కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, మీ పుస్తకావిష్కరణ కూడా అయిపోయింది, బీ హ్యాపీ. నేను ఐ ట్రై టు మేక్ హిమ్ హ్యాపీ బికాస్ హీ ఈజ్ అన్హ్యాపీ. పెద్ద వయసులో ఉన్నాను హ్యాపీ. అసంతృప్తి ఉంటుంది మనిషికి, అసంతృప్తి డెత్ బెడ్ మీద కూడా అసంతృప్తి. దిస్ ఈజ్ హౌ మనం సంసారంలో బంధులమై ఉంటాం. మీరు నిత్యతృప్త, ఈ మాట ఇంతకు ముందు కూడా వచ్చింది కదా, బ్రాహ్మణుడికి నిర్వచనం ఏమిటి? నిత్యతృప్త. అది బ్రాహ్మణ, ఎవరు నిత్యతృప్తుడో వాడు బ్రాహ్మ, అన్నిటికీ సంతోషమే, అన్నిటికీ తృప్తే, అన్నిటికీ తృప్తే. అప్పుడేమవుతుందంటే మనస్సులో మౌనం ఉండిపోతుందండి, ఎందుకంటే మనస్సు యొక్క చలనము కలిగించే వాసనలన్నీ పోతాయి. కామక్రోధాది వాసన ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు, తృప్తిగా ఉండదు. అది కాబట్టి నిత్యతృప్త అన్నది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్, అది బ్రహ్మనిష్టను నిర్దేశించేటువంటి ఎక్స్ప్రెషన్. కాబట్టి మీరు ఆ విధంగా నిత్యతృప్తిగా ఉంటే మీరు ఆత్మనిష్ఠులే ఉంటారు. అది కాకుండా ఇతరము అత అన్యత్, అత అన్యత్. ఒక ఆయన నా దగ్గర ఉంటాడు, వచ్చి మీరు పూజ స్వామీజీకి రికమెండ్ చేయండి నా పేరు అంటారు. అంటే దేనికోసం? ఇది నాకు ఈ కోరిక ఉంది. నేను చెప్పాను, చూడండి పూజ స్వామీజీ దగ్గర ఇటువంటి కోరికలు కొట్టుకుని మనం వెళ్ళకూడదు, అది లౌకికమైనటువంటి కోరిక. అది ఈ లౌకికమైన కోరిక కొట్టుకుని అటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళకూడదు మనం. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకునే వెళ్ళాలి, లేదా పాదానికి దండం పెట్టి వచ్చి ఇంట్లో వెళ్ళాలి. కానీ ఏవో చిన్న చిన్న కోరికలు పట్టుకుని వెళ్ళకూడదు. నేను ఒకేసారి ఒక కోరిక పట్టుకు వెళ్ళాను, ఒకేసారి. ఏమిటంటే నాకు ఒక ఆయన పెట్టాడు, నా బుద్ధిలో పెట్టాడు, నాకు తోచిన ఐడియా కాదు, ఎవరో పెట్టాడు ఆ బుద్ధిలో. ఏమిటి ఐడియా? నువ్వు అమెరికా 10 ఏళ్ళ నుంచి వస్తున్నావు కదా, నీకు నెలకు $500 పెన్షన్ వచ్చే ఉపాయం ఉన్నది అని పెట్టాడు. పెడితే యూ బిలీవ్ మీ ఐ ఫెల్ ఇన్ టు దట్ ట్రాప్. దాన్ని లెక్క వేసా, $500 పెడితే రూపాయల్లో కూడా మార్చేసుకుంటే ఇండియా కూడా వచ్చేసుకుని తీసుకోండి పోయా అని పెట్టాడు. దానికి ఏదో ప్రాసెస్ ఉంటుంది. పెడితే
ఇది మైండ్కి పట్టింది. నేను మామూలుగా స్వామిజీ గారిలో ఏదో సబ్జెక్ట్ మ్యాటర్ గురించి నన్ను కబురు పెట్టాను. ఏదో వేదాంత హిండింగ్లో ఆయనకి ఏదో శ్లోకం కావాల్సి వచ్చి నాకు కబురు పెడితే వెళ్ళాను. వెళ్ళి ఈ మాట మాట వేదాంత చర్చలు దాకపోయింది. స్వామిజీ, ఐ హ్యావ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ అడ్వైస్, ఐ వాంట్ టు సీ గైడెన్స్ ఫ్రమ్ యూ అన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ, అట్లీస్ట్ ఓపెన్గా పెట్టా. ఐ సీక్ యువర్ గైడెన్స్ అన్న, ఐ సీక్ యువర్ హెల్ప్ టు ఫుల్ఫిల్ ఎ డిజైర్ అనలేదు. ఐ సీక్ యువర్ గైడెన్స్ ఏమిటి చెప్పండి అంటే ఈ 500 అని చెప్పారు. అంటే ఐ నో ఇట్ అని ఆయన ఏమని చెప్పారంటే మనము ఉన్నారు అంటే ఈ కంబైన్ హెల్ప్ వీ యూ అండ్ మీ వీ డోంట్ వాంట్ అంకుల్ శామ్స్ మనీ అని చెప్పారు. అంకుల్ శామ్ డబ్బులు మనకు నేను అన్నాను స్వామిజీ ఐ గాట్ మై గైడెన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని వచ్చేసాను అయిపోయింది. సపోజ్ నేను ఇన్సిస్ట్ చేస్తే స్వామిజీ మీకు అక్కర్లేకపోవచ్చు, మీకు మహాత్ములు నాకు కావాలంటే హీ విల్ సే ఓకే యూ టెల్ మీ హౌ టు ప్రొసీడ్ ఫర్ సమ్ సర్టిఫికెట్ ప్రొసీడ్ ఓకే బ్రింగ్ ఇట్ ఐ విల్ సార్ హీ విల్ గో అలాంగ్ విత్ ఇట్ హీ విల్ నాట్ రిఫ్యూజ్. ఆయన ఏమనుకున్నారంటే నాకు ఓపెన్ మైండ్ ఉందనుకుని గైడెన్స్ ఇచ్చారు. But if you say, I am not asking for your advice, I want your help, but he will do that. Nene amana, thank you Swamiji for your kind guidance. I just kept it aside. Man, Gautam Sahib Dabdu Mandirku, I am Rathala Dabdu Mandirku, I am Ophara Dabdu Mandirku. I am a junior guy, why will you do anything? I won't hate. We are not asking for Uncle Sahib's money. We are not asking for Uncle Sahib's money. No Uncle Sahib's money. చతుర్థుల్లో ఉండాలి, ప్రతి దానికి తృప్తే. అది బ్రాహ్మణ్యం. ఇప్పుడు ఏమవుతుందో తెలిసిన మీరు ప్రాక్టికల్గా మీరు ట్రై చేసి చూడండి, మీ మనస్సు నిశ్చలంగా అసలు కదలిగా ఉండదు. ఈ సంసారంలో ఉంటారు వాళ్ళ కోరికలు, వాళ్ళ భయాలు, వాళ్ళ బెంగలు, వాళ్ళ విశ్వాసాలు చూసినప్పుడు మనస్సుకి ఆశ్చర్యం వేసుకుని వీడికి అసలు ఎంత చదువుకుని ఆఖరి వీడు ఇలా ఆలోచిస్తున్నాడు ఏమిటి, వీడి స్థితి ఇంత అధ్వానంగా ఉంది ఏమిటి అనిపిస్తుంది. ఎందుకంటే సంసారం యొక్క హృదయము పూర్తిగా కామనలతో, భయాలతో, బెంగలతో, అంధవిశ్వాసాలతో నిండి ఉంటాయి. మౌనం ఎక్కడి నుంచి వస్తుంది? మౌనం రాలే రాదు. మౌనం రావాలంటే ఆ జనరల్ స్ట్రక్చర్ ఒకటి మీరు నిర్మాణం చేసి పెట్టాలి. ఇన్ విచ్ దేర్ ఆర్ నో డిజైర్స్, దేర్ ఆర్ నో ఫియర్స్, దేర్ నథింగ్ యూ ఎక్స్పెక్ట్, యూఆర్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్ అండ్ ఈజీ టు సాటిస్ఫై. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సాటిస్ఫై అనే మాట ఉండాలి. ఆయన అంటారు కూడా, ఆయన చాలా పుణ్యాత్ముడండి, ఏది పెడితే అదే తినేసి వెళ్ళిపోతారు అంటారా. ఆయన పురోహితులు కొంతమంది ఆయనకి ఏ దక్షిణ ఇస్తే అదే తీసుకుంటారండి, ఆయన దేవమని అడగరు అని అంటారా. అనగా తృప్తి అన్నది ఓ చాలా గొప్ప లక్షణం. కాబట్టి ఆ విధంగా ఆత్మస్వరూపమే నిత్యము, అన్యత్ అంతా కూడా ఆత్మ. కాబట్టి ఈ ఆత్మనిష్ట అనేది ఏదైతే ఉన్నదో అది నిత్యతృప్తుడికి మాత్రమే సంభవము. అటువంటి ఆత్మనిష్ట కంటే ఇతరమైనది అన్యత్. ఇతరం అంటే ఏంటే ఉంటుందంటారు ఇతరం? అవిద్యా విషయం ఏషణాలక్షణం వస్త్వంతరం, అది ఇతరం. మీరు మౌనంగా లేనండి, ఏదో ఆలోచించడం మొదలుపెట్టారు, అది ఇతరము. ఆలోచించి దేని గురించి ఆలోచిస్తున్నారు? అదంతా అవిద్యా క్షేత్రం. ఏవో కోరికల గురించో, గతాల గురించో, భవిష్యత్తుల గురించో ఆలోచిస్తున్నారు అంటే యూఆర్ జస్ట్ ఇమాజిన్. అదంతా కూడా అవిద్యాక్షేత్రమే ఉంటుంది, అజ్ఞానక్షేత్రమే ఉంటుంది. అది ఏషణారూపంగానే ఉంటుంది, ఏదో ఒక రకమైన ఏషణ దానిలో ఇమిడి ఉంటుంది. ఏదో కోరిక ఉందన్నమాట, ఏదో ఒక విశాలంత వాసన, ఆ కామనా వాసన ఏదో ఉందన్నమాట. ఏదో ఇప్పుడు డెత్ బెడ్ మీద ఉన్నాడు అనుకోండి, ఎవరు మీ ఆఖరి కోరిక ఏమిటండి అంటే ఏదో చెప్తారు. ఏదో సందేహంగా చాలా ఉంటాయి, మీరు ఒక్కటే చెప్పుకుంటాడు కాబట్టి చాలా ఉంటాయి.
కాబట్టి ఆత్మనిష్ట కంటే ఇతరము వస్తువంతరము ఏదైనా కూడా యశనారూపంగా ఉండేది అది అన్యత అవుతుంది. అత అన్యత్ అత అంటే పంచమి తస్మాత్ అన్యత్ దీనికంటే ఇతరమైనది ఆత్మ. ఆత్మ అంటే అర్థం ఏమిటి? వినా
తరువాత